హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కిడ్ ట్యూటోరియల్. నేను మీ ఆర్కిసా. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ మనము ఈ యొక్క స్త్రీ సంక్షేమ శాఖ నుండి వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే ఆల్రెడీ అందచేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు మాత్రమే ఇది యాక్టివేట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్, వెబ్సైటు. సో వెబ్సైట్లో ఏ విధంగా మనము స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అప్లై చేయాలి అనే అంశాలు మనము క్లియర్గా చూద్దాం. సో వీటికి కేవలం 10వ తరగతి అర్హత మాత్రమే ఉంది ఫ్రెండ్స్. సొంత గ్రామంలో ఉద్యోగం చేసే అవకాశము గృహిణీలై ఉండాలి, అంటే మ్యారేజ్ అయి కంపల్సరిగా ఉండాలి. ఓకేనా? సో ఒక జిల్లా అంటే నిజామాబాద్కు సంబంధించినటువంటి, సారీ నిజామాబాద్ కాదు ఫ్రెండ్స్, ఆదిలాబాద్. ఆదిలాబాద్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మనము క్లియర్గా చూద్దాము స్టెప్ బై స్టెప్. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేయండి. ఓకేనా? సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేనట్లయితే జస్ట్ స్కిప్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వారికైనా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక చూసినట్లయితే ఇది అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. ఓకే, సో అఫీషియల్ వెబ్సైట్ చూస్తే మనం ఇలా ఉంటుంది, తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించినటువంటిది. సో ఇక్కడ మనకు ఆదిలాబాద్ అనేది, సో ఇక్కడ ప్రతి జిల్లా నుంచి విడుదలవుతున్నాయి ఫ్రెండ్స్. రీసెంట్గా రంగారెడ్డిది కూడా విడుదల కావడం జరిగింది, కానీ దాని టైం అయిపోయింది ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది రంగారెడ్డి రిలీజ్ అయినప్పుడు. సో ఇప్పుడు ఆదిలాబాద్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ ఓపెన్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒకసారి చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ ఓపెన్ అని ఉన్నదానికి మనము అప్లై చేయడానికి వీలుగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, రంగారెడ్డి డిస్టిక్ డౌన్లోడ్ లిస్ట్ వేకెన్సీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అది. సో మనం కొత్తగా అప్లై చేయాలంటే క్లిక్ హియర్ టు ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషన్ అని ఇచ్చారు. సో దీన్ని మనం అయితే క్లిక్ చేద్దాము. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ సెలెక్ట్ అప్లయింగ్ ఫర్ పోస్ట్, అంటే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, అంగన్వాడి టీచర్, మినీ అంగన్వాడి టీచర్, అంగన్వాడి హెల్పర్. సో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఇంట్రెస్ట్. సో ఏ జిల్లా వారు, సో ప్రస్తుతం మనకు ఎక్కడ ఉంది, నిజామాబాద్, సారీ ఆదిలాబాద్లో ఉంది. ఓకే, ఆదిలాబాద్కు సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ ద నేమ్ ఆఫ్ అంగన్వాడీ సోర్ యూఆర్ అప్లయింగ్ ఫర్, అంటే ఏ అంగన్వాడికి మీరు అప్లై చేస్తున్నారు. సో ఆదిలాబాద్ అర్బన్, సో అంగన్వాడీ నేమ్ అండ్, సో ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. నేము, హస్బెండ్ నేము, మొబైల్ నెంబర్, కంపల్సరిగా మ్యారేజ్ అయినటువంటి అభ్యర్థులే దీనికి అర్హులు ఫ్రెండ్స్, గమనించాలి. సో వేరే వారికి అవకాశము లేదు. ఓకే, సో ఇక్కడ మనము క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా కంపల్సరిగా అప్డేట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఓకే, క్యాస్ట్ సర్టిఫికెట్ ఓకే జిరాక్స్ కాపీ అయితే పెట్టాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యాం మనం, 10th క్లాస్. ఓకే, టైప్ ఆఫ్ రిజల్ట్స్, జీపీఏ ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎందుకంటే మెరిట్ బేసిస్ని ఇస్తారు కాబట్టి ఇవన్నీ అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కూడా ఇక్కడ మనము అప్డేట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్, అంటే 10th సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో ఇక్కడ అయితే క్లియర్గా ఇచ్చారు క్వాలిఫికేషన్ ఏంటి, అంటే మనది 10th ఇక్కడ అర్హత అయినప్పటికీ వరకు మనం ఏం చదివామనేది కూడా ఇక్కడ చూస్తారు. సో అక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం పీజీ చేసామనుకోండి, పీజీ సర్టిఫికేట్ కూడా ఇక్కడ పెట్టచ్చు, డిగ్రీ ఉంటే డిగ్రీది. సో వెదర్ అప్లికేషన్ ఈజ్ విడో, ఒకవేళ వితంతు అయితే, మ్యారేజ్ అయ్యి వితంతు అయితే కూడా డెత్ సర్టిఫికేట్, హస్బెండ్ది డెత్ సర్టిఫికేట్ ఇక్కడ పెట్టాలి. నెక్స్ట్ ఇఫ్ అప్లికెంట్ ఈజ్ అన్ ఆర్ఫన్, అనాథ అయితే, సో అనాథకు సంబంధించి ఒక సర్టిఫికేట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, వారికి అక్కడ అప్డేట్ చేయవచ్చు. సో డిఫరెంట్లీ ఏబుల్, అంటే పిహెచ్ పర్సన్స్ కూడా వారి యొక్క సర్టిఫికేట్ని ఇక్కడ అప్డేట్ చేయవచ్చు. తర్వాత సో ప్రివ్యూ అనాలి, ప్రివ్యూ అనగానే మన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి, సబ్మిట్ అంటే సరిపోతుంది, సింపుల్ ఫ్రెండ్స్, అంతే. సో ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు. సో మనం అప్లై చేసిన వెంటనే సో వీటిని అన్నిటిని కూడా స్క్రూటినైజ్ చేస్తారు. స్క్రూటినైజ్ చేసిన తర్వాత ఎవరైతే ఎంపిక అవుతారో మీకు డీటెయిల్స్ అయితే అప్డేట్ చేయడము జరుగుతుంది. ఓకేనా? అర్హులైనటువంటి అభ్యర్థులకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఫర్ అంగన్వాడీ టీచర్స్, మినీ అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్స్, 10వ తరగతి మాత్రమే. సో మినిమం 21 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 35 ఇయర్స్ అయితే ఉంటే సరిపోతుంది. మినిమం ఏజ్ లిమిట్ ఫర్ ఎస్సీ ఎస్టీ అయితే 18 సంవత్సరాలు ఉంటేనే సరిపోతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. ఓకేనా? ఓన్లీ ఇఫ్ 21 ఇయర్స్ ఏజ్డ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఆర్ అప్లైడ్. ఓకే, ఒకవేళ 21 సంవత్సరాలకు వారు ఎవరు లేనట్లయితే గ్రామంలో, సో 18 సంవత్సరాల వారిని కూడా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉంటే తీసుకుంటారు అని చెప్పేసి మనకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడము జరిగింది. సో ప్రతి జిల్లా నుంచి ఇక్కడ వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. రీసెంట్గా రంగారెడ్డి కూడా రిలీజ్ కావడం జరిగింది. సో మన ఛానల్లో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్, చాలామంది అప్లై చేశారు. సో అదేవిధంగా సో ఒక్కొక్క జిల్లాకు సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే
విడుదలవుతూ ఉన్నాయి, గమనించాలి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూస్తున్నటువంటి అభ్యర్థులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు కూడా అందజేస్తాను. మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి, అంతేకాకుండా సెంట్రల్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా మీకు అందజేస్తూనే ఉంటాను, గమనించాలి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ యూ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.